హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీని చూపిస్తున్నాను. ఈజీగా క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే ఈ ఉగ్గాని అనండి. చాలా చాలా క్విక్గా తయారు చేసుకునే రెసిపీ అనమాట. అండ్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇంట్లో ఏం లేకపోయినా కూడా ఇది చిటికలో చేసి పిల్లలకి కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ సర్వ్ చేసేయచ్చు. అయితే ఈ ఉగ్గాని టేస్టీగా రావాలి అంటే ఇందులో ఒక చిన్న పొడి మసాలా వేసుకోవాలండి. దానితోనే దీనికి అసలైన రుచి వస్తుంది. సో రాయలసీమ స్టైల్లో ఈ ఉగ్గాని రెసిపీని ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ఈ ఉగ్గానిని ఇంట్లో నలుగురికి సరిపోయే విధంగా క్వాంటిటీస్ చెప్తున్నానండి. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ దీనికోసం 200 గ్రాముల దాకా బొరుగులు తీసుకుంటున్నాను. పెద్ద బౌల్స్తో ఒక 3 నుంచి 4 బౌల్స్ దాకా తీసుకుంటున్నానండి. ఈ బొరుగుల్ని వాటర్లో వేయండి. నీళ్ళలో వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు నానపెట్టకూడదు. జస్ట్ 2 to 3 మినిట్స్ పాటు అలా నీళ్ళలో ముంచి తర్వాత గట్టిగా పిండేసేసి ఒక బౌల్లోకి తీసుకోండి. కొద్దిగా మెత్తబడితే చాలు. మెత్తబడిన వెంటనే మనం గట్టిగా పిండేసేసి పక్కకు తీసేసేయాలి. సో ఇలా సాఫ్ట్గా బొరుగుల్ని తయారు చేసుకుని బౌల్లోకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నిటినీ కలిపి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. ఈ తాలింపు కొంచెం వేగుతుండగానే ఇందులో మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళు కూడా వేసి వేయించండి. తాలింపు అనేది చక్కగా వేగిపోయాక ఇందులో 1 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఉల్లి ముక్కలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేయండి. ఉల్లి ముక్కలు ఇలా వేగిపోయాక ఇందులోకి 1 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి అంతా ఒకసారి కలుపుకుని టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. టమాటా ముక్కలు మగ్గేలోపు ఈ ఉగ్గానీలోకి మెయిన్గా కావాల్సిన పొడి తయారు చేసుకుందామండి. దానికోసం మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి 1/4 కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకోండి. ఇందులోనే 3 లేదా 4 వెల్లుల్లిపాయల్ని పొట్టుతో సహా వేసేసేయండి. అలాగే కారానికి తగ్గట్టుగా 4 నుంచి 6 ఎండుమిర్చిని కూడా తుంచుకుని వేసుకోండి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ని తయారు చేసుకోవాలి. ఈ మసాలా పౌడరే ఉగ్గానీలోకి చాలా టేస్ట్ని యాడ్ చేస్తుందన్నమాట, ఎన్హాన్స్ చేస్తుంది. సో ఈ పొడిని ఇలా గ్రైండ్ చేసేసుకుని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు టమాటాలని చూద్దాం. టమాటా ముక్కలు ఇలా మెత్తగా మగ్గిపోవాలి. పూర్తిగా మగ్గిపోయాక ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడిని వేయండి. పప్పుల పొడి వేసిన తర్వాత మాత్రం మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి పిండి పక్కన పెట్టుకున్న బొరుగుల్ని కూడా మొత్తం వేసేసేయాలి. వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకుని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసి మిక్స్ చేయండి. అంతా బాగా కలిసిపోయాక స్టవ్ ఆపేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసాన్ని పైన స్ప్రెడ్ చేసుకుని కలుపుకుని మిక్స్ చేసుకుంటూ తినండి. అంతేనండి, బొరుగుల ఉప్మా. ఈ ఉగ్గాని చేసుకోవడం చాలా 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 ఈజీ. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంట్లో ఏం లేకపోయినా, ఏం చేయాలో తోచకపోయినా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. డెఫినెట్గా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.